జనం ముందు ఎంత బాగుంటారో వాళ్ళ బతుకు లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటదనేది కళాకారుల మీద నువ్వు రాసుకున్న పాట ఒక్కసారి మన పాటల బండిలో తప్పకుండా అన్న. అయితే ఈ ప్రత్యేకంగా ఎందుకు కళాకారుల మీద రాసిన అంటే ప్రతి ఒక్కరు చరిత్ర వాగ్గేయకారులు కవులు కళాకారులు రాస్తున్నారు, కానీ కళాకారుని చరిత్ర ఎవరు రాస్తున్నారు? కళాకారులాగోసా ఎవరు చూస్తారో వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారో. కళాకారులాగోసా ఎవరు చూస్తారో వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారో. వాళ్ళ ఎండిన కడుపును ఎవరు రాస్తారో. ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారో. వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారో. కలలెన్నో కని కవితలు రాస్తూ ఉంటారు. కలలెన్నో కని కవితలు కాలానికి ఎదురెళ్ళి యుద్ధం చేస్తారు. కాలానికి ఎదురెళ్ళి కళాకారులాగోసా ఎవరు చూస్తారో వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారో. వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారో. ప్రకృతి అందాలతో పలకరిస్తారు. ప్రకృతి అందాలతో పలకరిస్తారు. పల్లవులుగా చేసి పాటలెన్నో రాస్తారు. పల్లవులుగా చేసి త్యాగాల గొంతులై లేస్తారు. ఆహా వీరుల త్యాగాల గొంతులై లేస్తారు. వాళ్ళ రక్తపు సుక్కల ముద్దుల బిడ్డలు వీళ్ళు. కళాకారులాగోసా ఎవరు చూస్తారో వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారో. వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారో. డప్పు దర్వుల చిటికెలై మోగుతుంటారు. డప్పు దర్వుల చిటికెలై మోగుతుంటారు. రాగాల ప్రేమల కాకులు వీళ్ళు. రాగాల ప్రేమల కాకులు వీళ్ళు. గద్దలల్ల గల్లు మనే శబ్దమవుతారు. అరే గద్దలల్ల గల్లు మనే శబ్దమవుతారు. పాడకట్టెతో పాటై పాడకట్టెతో పాటై. ఎందుకు రాసినంట అన్న ఇది? సచ్చినోడిని బ్రతికించేది కూడా ఒక పాటే. అందుకనే పాడకట్టెతో పాటై ప్రాణం పోస్తారు. కళాకారులాగోసా వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారు. వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారు. తల్లిదండ్రుల వదిలిపెట్టి భార్య పిల్లల విడిసిపెట్టి. తల్లిదండ్రుల వదిలిపెట్టి భార్య పిల్లల ఆహా తల్లిదండ్రుల వదిలిపెట్టి భార్య పిల్లల విడిసిపెట్టి. ప్రజలేనా ప్రాణమంటూ ప్రయాణమైపోతారు. కళాకారులాగోసా ఎవరు చూస్తారో వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారు. వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారు. నిజంగా కళాకారులు వాళ్ళ బతుకులు వాళ్ళ గోసలు చాలా చిన్న ఏజ్లో చాలా అద్భుతంగా రాసినావు.